జైల్లో పెడితే నేరస్తుల్లో మార్పు వస్తుందని అందరూ అనుకుంటారు కానీ కరడు గట్టిన క్రిమినల్స్ లో మాత్రం కారాగారాలు సత్ప్రవర్తన తీసుకురాలేకపోతున్నాయి సంఘ విద్రోహ శక్తుల్ని నాలుగు గోడల మధ్య బంధించిన ఫలితం ఉండట్లేదు గ్రూపులు కట్టి జైలు సిబ్బంది మీదే తిరగబడుతున్నారు సినిమాలోనే కాదు ఇలాంటి సీన్లు రియల్ లైఫ్ లోనూ కనిపిస్తున్నాయి తెలంగాణలోని అనేక జైళ్లలో ఖైదీలు ఇలాగే తిరగబడుతున్నారు కొందరు ఖైదీలు గ్రూపులుగా ఏర్పడి జైలు అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు బెదిరింపులకు దిగుతూ రచ్చ చేస్తున్నారు కొంతమంది ఖైదీలు దాడులకు కూడా వెనుకాడలేదు ముఖ్యంగా ఐఎస్ఐ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఖైదీలు పేరు మోసిన అండర్ ట్రయల్ ఖైదీలు రెచ్చిపోతున్నారు హైదరాబాద్ చెర్లపల్లి వరంగల్ జైళ్లలో వీళ్ల ఆగడాలు అడ్డు అదుపు లేకుండా సాగుతున్నాయి చెర్లపల్లి జైల్లో ఐఎస్ఐ ఖైదీలను ప్రత్యేకంగా మంజీరా బారక్ లో ఉంచుతారు అక్కడికి వెళ్ళాలి అంటే జైలర్ వార్డెన్ కు హడల్ అటువైపు కన్నెత్తు కూడా చూడరు ఇష్టం వచ్చినట్టు తిడతారని భయం ఇష్టమైన భోజనం పెట్టాలని బెదిరింపులు కోర్టుకు రామంటూ వాగ్వాదానికి దిగడాలు అక్కడ కామన్ 15 మంది ఐఎస్ఐ ఖైదీలు ఉంటే వారిలో 11 మంది జైలర్లను వార్డెన్లను తీవ్ర స్థాయిలో బెదిరించినట్లు సమాచారం తమ మాట వినకపోతే అధికారుల కుటుంబ సభ్యులను హతమారుస్తామని హెచ్చరించామట గతంలోనూ ఇలాంటివి జరిగాయి కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి తాజాగా జైళ్ల సిబ్బంది కుటుంబ సభ్యులను హతమార్చుతామని బెదిరిస్తూ ఉండడంతో ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు ఇది దేర్ ఆర్ మెనీ థింగ్స్ వి విల్ డిస్కస్ లేటర్ లైక్ ఇంతకు ముందు ఏం సిచ్యువేషన్ ఉండేది ఇప్పుడు ఏం సిచ్యువేషన్ ఉంది దీనికి చాలా తేరా వచ్చింది అందుకే చాలా మంది ఇప్పుడు కొన్ని ప్రిజనర్స్ ఉన్నారు జైల 30కి కూడా థ్రెటనింగ్ ఇచ్చేస్తున్నారు లైఫ్ థ్రెట్ ఇది జరిగింది నేను ఇప్పుడు చెప్పను దీనివలన మేము యాక్షన్ కూడా తీసుకుంటున్నాము అందుకే ఆ జైల్ ఆఫీసర్ ఎందుకు ఈ వెహికల్స్ ఎప్పుడు అప్పుడు వాడుకుంటున్నారు అందుకే ఈ గవర్నమెంట్ కూడా 500 కిలోమీటర్ వరకు మీరు ప్రైవేట్ పని కోసం గవర్నమెంట్ వెహికల్ వాడుకోవచ్చు ఇది ఒక జియో ఉంది వరంగల్ జైల్లోనూ ఇదే పరిస్థితి ఖైదీల బ్లాక్ మెయిలింగ్ కు జైలు అధికారులు హడలెత్తిపోతున్నారు సీనియర్ ఆఫీసర్లు కూడా వీళ్ళ అరాచకాలను తట్టుకోలేకపోతున్నారు ఇక ఖైదీలు సెల్ ఫోన్స్ గంజాయి వాడటం కూడా మామూలుగా మారిపోయింది ఖైదీల న్యూసెన్స్ కు చెక్ పెట్టేందుకు జైళ్ల శాఖ తక్షణం కఠిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది